స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో వైభవంగా జరిగాయి. ముఖ్యంగా మండలంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మానవ సరోవరం పథకంలో భాగంగా మండలంలోని కోనేటి చెరువు, ఎల్విన్పేట చెరువు రెండు చెరువుల వద్ద ఘనంగా మండల అధ్యక్షుడు కె దీనమయ్య, జెడ్పీటీసీ రాధిక, మండల సర్పంచ్ సంఘ అధ్యక్షుడు సర్పంచ్ బి గౌరీ శంకర్రావు చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అలానే స్థానిక ఉన్నత పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉపాధ్యాయులు వైకుంఠరావు ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ శేఖర్, డైరెక్టర్ గిరి ఆవిష్కరించి పాఠశాల చైర్మన్ పైడ జగదీష్ చేతుల మీదుగా మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ప్రధానంగా మండలానికి చెందిన దేశం కోసం సరిహద్దులో పోరాడే ఆర్మీ జవాన్ తోట శరత్ చంద్ర కమల్ మండలంలోని పలు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కిషోర్, వహీద్ ఖాన్, విష్ణు, వార్డు సభ్యులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లుల వెలిసిల్లిన నిలయం భారతదేశం. నేషనల్ సల్యూట్ సల్యూట్ ఆర్డర్ నేషనల్ సల్యూట్ సల్యూట్ ఆర్డర్ నేషనల్ సల్యూట్ సల్యూట్ మరియు మరియు అఖండతను సంపక సంరక్షిస్తూ సామ్రాజ్యాన్ని డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మా గ్రామంలో అన్ని పాఠశాలలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, వ్యాపార సంస్థలపై కూడా ఈరోజు జెండా పండుగ అనేది ఘనంగా చేయడం జరిగింది. మరో ముఖ్యంగా దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం ఒక పండుగలా జరుగుతూ ఉంది. ఒక సంక్రాంతి పండుగ, ఒక దీపావళి పండుగలా కాకుండా దేశం మొత్తం ప్రజలు అన్ని మతాల వారు కూడా ఒకే పండుగ, ఒకే జెండా, ఒకే బాటగా వెళ్ళడం కూడా ఈరోజు జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు డెబ్బై ఐదు స్వాతంత్ర దినోత్సవాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మానస సరోవర్ చెరువు దగ్గర 1వ తేదీ నుంచి ఈరోజు 15వ తేదీ వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. నిన్న చివరగా హారతి కూడా కార్యక్రమం జరిగింది. అలాగే స్వాతంత్రోద్యమానికి పోరాటం చేసిన వారి కుటుంబ సభ్యులను కూడా సన్మానించడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామంలో అర్ఘర్ తిరంగా పేరుతో ఈ 3 రోజులు ప్రతి ఇంటిపై కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం కూడా జరిగింది. ఇది చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నామండి. జై హింద్. జై హింద్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నా చేతుల ద్వారా చేయిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు రిటైర్మెంట్కి ఇంకా 10 నెలలే ఉంది. నేను లైఫ్లో ఇప్పుడు అనుకోలేదు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తానని. ఇప్పుడు ఫ్లాగ్ బయటనే నేను డ్రిల్ పిరియడ్ చేస్తూ ఉండేవాడిని. అలాంటిది ఈరోజు నాతో ఈ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భరతఖండ వ్యాప్తంగా భారతదేశంలో మొత్తం కూడా ఈ జాతీయ పండుగ జరుపుకుంటున్నందుకు జాతీయంగా భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు మా స్థానికంగా పుట్టి పెరిగినటువంటి మా ఆర్మీ జవాను చేతుల మీదుగా ఈ త్రివర్ణ పతాకం ఎగరేయడం అనేది మరీ గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ ప్రాంత ప్రజలంతా ముందు కూడా మరి ఈనాడు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ భరతఖండ వేడుక ప్రతి భారతీయుడు జరుపుకోవాలని, ఐకమత్యంతో మెలగాలని, దేశభక్తి కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.